ఓం శాంతి. మధురమైన పిల్లలు, పాడైన దానిని బాగు చేసేవారు అనగా భాగ్యాన్ని తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు మీకు నాలెడ్జ్ ఇచ్చి భాగ్యవంతులుగా చేస్తారు. ప్రశ్న: పిల్లలైన మీ ఈ ఆత్మిక బట్టీలో ఉన్నటువంటి ఒక నియమం ఏమిటి? జవాబు: ఆత్మిక బట్టీలో అనగా స్మృతి యాత్రలో కూర్చునేవారు ఎప్పుడూ కూడా వారి ఆలోచనలను అటూ ఇటూ వెళ్ళనివ్వకూడదు. ఒక్క తండ్రి స్మృతి చేయాలి. ఒకవేళ బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తే కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. దీనితో వాయుమండలం పాడైపోతుంది, తమను తామే నష్టపరుచుకుంటారు. గీతము: మనసు యొక్క ఆధారం తెగిపోకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: సత్యయుగంలో ఉన్నత పదవిని పొందేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి, వారి సమానంగా పురుషార్థం చేయాలి, సేవలో తత్పరులై ఉండాలి, ఏకాగ్రతతో చదువుకోవాలి. సెకండ్ పాయింట్: స్మృతి యొక్క సత్యాతి సత్యమైన చార్టును పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మరియు దేహదారులను గుర్తు చేయకూడదు. వరదానము: సదా సాతీపన్ యొక్క స్మృతిని మరియు సాక్షి స్థితిని అనుభవం చేసే శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. వివరణ: ఎలాగైతే ఆత్మ మరియు శరీరం రెండూ కలిసే ఉంటాయో, ఈ సృష్టిపై పాత్ర ఉన్నంత వరకు వేరు కాలేవో, అలా శివుడు మరియు శక్తి ఇరువురికి మధ్యన అంతే లోతైన సంబంధం ఉంది. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూపంలో స్థితులై నడుచుకుంటారో వారి తపనలో మాయ విఘ్నాలు వేయలేదు. వారు సదా సాతిపన్ను మరియు సాక్షి స్థితిని అనుభవం చేస్తారు. ఎవరో సాకారంలో తోడు ఉన్నట్లుగా అనుభవమవుతుంది. స్లోగన్: నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. స్వమానం: నేను శివశక్తి కంబైన్డ్ స్వరూప ఆత్మను.